చంద్రబాబు కోసం రంగంలోకి సోనియా గాంధీ సన్నిహిత నేత తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం న్యాయ పోరాటానికి మహామహా లాయర్లంతా బరిలోకి దిగుతున్నారు ఈ కేసులో ఆదిలోనే లూధ్రా వచ్చాడు గంటకు కోటి రూపాయలకు పైగా తీసుకుంటారనే పేరున్న లూధ్రా చంద్రబాబు తెలుగుదేశం పార్టీలకు అధికారిక లాయర్ తరహాలో వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నారు మరి విజయవాడ ఏసీబీ కోర్టుకే లూధ్రాను తీసుకొచ్చారు ఆ తర్వాత వ్యవహారం హైకోర్టు వరకు వచ్చాక ఢిల్లీ నుంచి మరో పేరున్న లాయర్ హరీష్ సాల్వేను తెరపైకి తెచ్చారు అక్కడకు సాల్వే అప్పుడు ఇండియాలో లేరట ఆయన లండన్లో ఉండగా అక్కడి నుంచి వర్చువల్గా ఆయన చేత వాదనలు వినిపించేలా చేశారు ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఢిల్లీ వరకు చేరాక సుప్రీంకోర్టులో మరో లాయర్ తెరపైకి వచ్చారు ఆయనే అభిషేక్ మను సింఘ్వీ ఈయన పేరున్న సుప్రీంకోర్టు లాయరే కాదు కాంగ్రెస్ పార్టీ నేత కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ గంటకు కోట్ల రూపాయల ఫీజును తీసుకునే లాయర్లలో సింఘ్వికి కూడా పేరుంది కేవలం లా ప్రాక్టీస్ మాత్రమే కాకుండా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్లో సింఘీ ఒకరు ప్రస్తుతం ఆయన ఆ పార్టీ తరఫు రాజ్యసభ సభ్యుడు కూడా సోనియా గాంధీ బంటుల్లో ఒకరిగా కూడా సింఘీ కి పేరుంది లాయర్గా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కేసులను గాని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకల తరఫున గాని వాదించడనే పేరు కూడా ఉంది మరి అలాంటి సింఘ్వి కూడా ఇప్పుడు చంద్రబాబు తరఫున రంగంలోకి దిగడం గమనార్హం గంటకు కోటి కోటిన్నర తీసుకుంటారనే పేరున్న లాయర్లు ఒకరికి ముగ్గురు సుప్రీంలో చంద్రబాబు తరఫున రంగంలోకి దిగారు వీరు గాక ఇంకో లాయర్ కూడా ఉన్నాడట అక్కడ చంద్రబాబు తరఫున వీరి నలుగురిని చూసి ఎంతమంది వాదిస్తారంటూ సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యపోయారంటే చంద్రబాబు లాయర్లు ఆ రేంజ్లో ఉన్నారు